शहरियत तरमीमी बिल यानी सिटीजनशिप अमेंडमेंट बिल यानी कैब की मुल्क भर में मुखालफत की जा रही है। आज शहर हैदराबाद में तेलंगाना कांग्रेस के हेड ऑफिस गांधी भवन से कांग्रेस लीडर अंजन कुमार यादव की क्यादत में कैब और एनआरसी की मुखालफत में एक रैली निकाली गई, जिसमें कांग्रेस के सीनियर कायदीन व कारकुनान ने शिरकत करते हुए मोदी हुकूमत के खिलाफ नारेबाजी की। इस मौके पर मरकजी वजीर दाखिला अमित शाह के अलावा पुतले को नजरआतिश भी किया गया। बाद अजां पुलिस ने एहतजाजी कांग्रेस कायदीन व कारकुनान को हिरासत में लेते हुए पुलिस स्टेशन मुंतकिल कर दिया। बिल पास चेंचिरो अदि ई रोजु राज्यसभा में राबोतुंदी। दानिकी व्यतिरेक अखिल भारत कांग्रेस कमिटी अध्यक्षुरालु मा प्रियतम नायकुरालु सोनिया गांधी आदेशानि मेरकु ई रोजु नगरंलो नगर कांग्रेस पार्टी आध्वर्यंलो ई बिल्लुकु व्यतिरेकंगा मेमंदरं व्यतिरेकिस्ता उन्नामु। ई मोदी अदे विधंगा अमित षा योक्क कुल्लु राजकीयालतो దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్టు ఈ పరిస్థితులలో ఈరోజు ఆ బిల్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే అది ఒక పక్షానికి వ్యతిరేకంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నదన్న వాదన ఉంది. దానికి మేమందరం ఏదైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వలసవాదులు శరణార్థులకు వాళ్ళకందరినీ కూడా ఈరోజు బహిష్కరిస్తాము వాళ్ళకు అని అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్లకు ముస్లింలకు ఈసారిలకు అందరికీ కూడా స్థానం ఉంటుంది. ముస్లింలకు ఇక్కడ పౌరసత్వం ఉండదన్న విధంగా బయటికైనా వచ్చిన వారికి అని తెలుస్తుంది కనుక దీనికి వ్యతిరేకంగా ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ మోదీ ప్రభుత్వం ఈ అమిత్ షా గారు అందరూ కూడా ప్రజలపై ఏదో ఒకటి మోపుతూ వస్తూ ఉన్నారు. జిఎస్టీ విధంగా అయితే నోటుబందీ అదేవిధంగా ఇవి కూడా అన్నీ కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి మోదీ ప్రభుత్వానికి ఈ బిల్లుకు పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మేమందరం అందరికీ భారతదేశం అంటే సెక్యులర్ పార్టీ సెక్యులర్ దేశము సెక్యులర్ తత్వం గల దేశము అందరూ కూడా ఈ దేశాన్ని గురించి అన్ని దేశ స్వాతంత్రం గురించి అన్ని వర్గాలు ఆ రోజు దేశ ఆజాదీ గురించి పాటుపడినారు కనుక అందరికీ ఒకే న్యాయం ఉండాలి ఒకే బాటలో ఉండాలనే విధంగా ఈ బిల్లు ఉండాలి. ఈ బిల్లు అలా లేదని అన్ని పక్షాలు కూడా కొన్ని పక్షాలు అందరం కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది.